యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మా యూ కార్యక్రమంలో ఇండియా చైనా వివాదం గురించి కాసేపు మాట్లాడుకుందాం అటు నుంచైనా ఇటు నుంచైనా ఎటు నుంచైనా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిన దేశం చైనా ఏకైక సామ్యవాద దేశంగానే కాదు వాణిజ్య రంగంలోనూ తనదైన ముద్ర వేసిన ఈ డ్రాగన్ దేశం కరోనా వ్యాప్తికి కారకమనే ముద్ర కూడా పడింది ఇప్పుడు భారత్పై కాలదువ్వి మరోసారి వార్తల్లోకి ఎక్కింది ఈ క్రమంలో యావత్ ప్రపంచం దృష్టి చైనాపైనే ఉంది ప్రపంచంలో అగ్రదేశంగా ఎదిగిన అమెరికాకు సవాలు విసిరగల స్థాయికి ఎదిగిన చైనా ప్రస్థానం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు కరోనా మహమ్మారి మూలాలు చైనాలోనే ఉన్నాయంటూ అగ్రరాజ్యం అమెరికా బాహాటంగా ఆరోపించింది ఈ పరిణామంతో ప్రపంచ దేశాలన్నీ చైనా వంక అనుమానాస్పదంగా చూడటం ప్రారంభించాయి కొన్ని దేశాలు చైనాతో సంబంధాలు ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలు కూడా పక్కన పెట్టేశాయి ఈ పరిస్థితుల్లో చైనాకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ఏకైక దేశం భారత్ జనాభాలోనే కాదు సాంకేతిక పరంగానూ వనరుల కల్పన విషయంలోనూ చైనా తర్వాత స్థానంలో ఉన్నది మనమే ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాల నడుమ తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్న చైనా ఇప్పుడు భారత్పై కయ్యానికి కాలు దువ్వి మరోసారి వార్తల్లోకి ఎక్కింది బిజినెస్ రంగంలో చూసినా చైనా వేసిన ముద్ర చిన్నదేమీ కాదు ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ రంగంలో టాప్ వన్ పొజిషన్లో ఉన్న చైనా హ్యూమన్ రిసోర్సెస్తో పాటు ఇండస్ట్రీస్ ఏర్పాటుకు పెద్దపీట వేసింది అంతేగాక చైనాలో వీటి తయారీకి అయ్యే ఖర్చు తక్కువ కావడం కూడా చాలా దేశాలు తమ వస్తువుల ప్రొడక్షన్ కోసం చైనానే కేంద్రంగా ఎంచుకున్నాయి అంతేందుకు ఏకంగా ఎనిమిది వేల నూట నలభై ఉత్పత్తుల్ని మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అనునిత్యం జీవితాల్లోకి చైనా అంతలా దూసుకొచ్చింది భారత్ చైనా సరిహద్దులో ఘర్షణలు చెలరేగినప్పుడల్లా చైనా వ్యతిరేక సెంటిమెంట్ దేశంలో రగులుతూనే ఉంది లడాక్ ప్రాంతంలో చైనా సైన్యం పక్కా ప్రణాళికతో దాడులకు తెగబడి భారత్ జవాన్ల ప్రాణాలు బలిగొంది ఈ క్రమంలో దేశవ్యాప్తంగా చైనా వ్యతిరేక వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి ప్రభుత్వం సైతం ఆర్థిక చర్యలు తీసుకుంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి కానీ అదంత సులువైందేమీ కాదు అనేది నిర్వివాదాంశం ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఏదో రకంగా చైనాపై ఆధారపడి ఉన్నాయి చైనా ఉత్పత్తులు నిషేధిద్దాం అనే మాట అనుకోవడానికి బాగానే ఉంటుంది కానీ రెండు దేశాల స్థాయిలో చూస్తే అదంత సులువేం కాదు చైనా ఫోన్ కొనాలా వద్దా అనేది మన సొంత నిర్ణయం తక్షణం ఆ నిర్ణయం తీసుకుని దానికి బదులు వేరే దేశానికి చెందిన ఫోన్ కొనొచ్చు కానీ ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం అమాంతం ఓ దేశానికి చెందిన ఉత్పత్తులు నిలిపివేయకూడదు ఉన్నట్టుండి చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే మనకు నష్టమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు అదే జరిగితే ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నంత వేగంగా మన దేశంలోని కంపెనీలు అలాంటి వాటిని తయారు చేయలేవని ఆయా ఉత్పత్తుల సరఫరా తగ్గి ధరలు పెరుగుతాయనేది వాస్తవం మరి దీనికి పరిష్కారం ఏంటి చైనా ఉత్పత్తుల నిషేధం కంటే ముందు మన దేశంలో పరిశోధన అభివృద్ధి సదుపాయాల అభివృద్ధి కావాలి మరి ఉన్నట్టుండి చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే మనకే నష్టమని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు అదే జరిగితే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నంత వేగంగా మన దేశంలోని కంపెనీలు అలాంటి వాటిని తయారు చేయలేవని ఆయా ఉత్పత్తుల సరఫరా తగ్గి ధరలు పెరుగుతాయనేది వాస్తవం మరి దీనికి పరిష్కారం ఏంటి చైనా ఉత్పత్తుల నిషేధం కంటే ముందు మన దేశంలో పరిశోధన అభివృద్ధి సదుపాయాల అభివృద్ధి కూడా జరగాలి దేశీయంగా ప్రభుత్వ రంగంలోనే కాక ప్రైవేటు రంగంలో చేపట్టే భారీ ప్రాజెక్టుల్లో వందకు పైగా చైనా సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి మన దేశంలో ఉన్న చైనా సంస్థల స్థాయిలో కాకపోయినా చైనాలో భారత కార్పొరేట్ సంస్థల ఉనికి కనిపిస్తుంది భారత్ ఫార్మా రంగంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశం మన దేశం నుంచి పలు దేశాలకు లక్షల కోట్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేస్తున్నాం కానీ ఔషధాల తయారీ ముడి సరుకు కోసం మాత్రం మనం చైనాపై ఆధారపడుతున్నాం ఈ క్రమంలో ప్రపంచ దేశాలు స్వయం సమృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందనేది ప్రభుత్వంతో పాటు వివిధ కంపెనీలు కూడా గుర్తించాలి సో బియాజ్ ఈ ట్వంటీ ట్వంటీలో కోవిడ్ నైన్టీన్కు సంబంధించిన విషయమే అలాగే ఇంకా ఇండియా చైనా సరిహద్దుకు సంబంధించిన విషయం వీటన్నిటికీ సంబంధించి ప్రపంచ దేశాలు చైనా మీద ఎటువంటి ఒత్తిడిని తీసుకువస్తున్నాయి ఈ కారణంగా చైనా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది వేచి చూడాల్సిందే సో ఇది వాటి కార్యక్రమం మరి మరిన్ని అప్డేట్స్ కోసం మంచి ప్రోగ్రామ్స్ కోసం స్టేట్ యూన్ టు శ్రీనవా మీడియా